తాము వైసీపీ నేతలమనే ఉద్దేశంతో హైడ్రా చర్యలు తీసుకుంటే చేసేదేం లేదన్నారు ఆ పార్టీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇట్లాంటివన్నీ ఏమవుతాయి చెప్పు, జీవితంలో ఎన్నో అనుభవించినాం. ఇది ఒకటి అనుకుంటాను తప్ప వాళ్ళు అంతగా మా మీద కచ్చగట్టి చేయాలనుకుంటే, వాళ్ళు వైసీపీ అనే ఉద్దేశంతో అది మనసులు పెట్టుకొని చేయాలనుకుంటే ఇన్ని జరిగిందంటే దీన్ని ఒకటిగా భావిస్తాను తప్ప దాని గురించి పెద్దగా ఇంకా చూసాం. ఇప్పుడు లాయర్తో మాట్లాడి ఖచ్చితంగా కోర్టుకు పోవడమే, ఇంకా కోర్టుకు పోవాల్సిందే ఖచ్చితంగా. ఇంత ఇట్లా ఇంత జరిగిన తర్వాత వితౌట్ నోటీస్ మాకు చేసినారంటే ఇంకా మేము కోర్టుకు పోవడమే బెటర్. వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు లేదు, వాళ్ళు చేసే పనులకు కూడా మా ఆస్తం ఉంటుంది. అతనేదో దొంగ వ్యాపారం చేసుకుని ఉంటాడు, కూలు కొట్టుంటారు. ఎవరైనా దొంగ వ్యాపారం చేస్తే నేను చేసినా కూడా కూలు కొడతారు. అది అది డిఫరెంట్ రాష్ట్రం, డిఫరెంట్ సీఎం ఉన్నారు, డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. అక్కడ వ్యాపారాలు తప్పు చేస్తే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ వాటికి యాంటీగా చేస్తుంది. దానికి మాకు సంబంధం ఏముంది, మేము చెప్తే వాళ్ళు చేస్తారా?